ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేను ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ గురించి చెప్పబోతున్నాను అది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఎలా యూజ్ చేసుకోవచ్చో వాటి యూజెస్ ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేసి స్క్రబ్ ఎలా చేయాలో చెప్తాను దానికోసం మనకి ఫస్ట్ ఒక కాఫీ పౌడర్ కావాలి అండ్ 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా దానికోసం నేను ఫస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా దాంట్లో యాడ్ చేసిస్తున్నాను యాడ్ చేశాక బాగా మిక్స్ చేయాలి ఈ మిక్చర్ని బాగా కలిపేశాక మన ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలండి ఈ స్క్రబ్ని అండ్ అప్లై చేశాక దీన్ని ఒక 4 to 5 మినిట్స్ స్క్రబ్ చేస్తూనే ఉండాలి స్మూత్గా అండ్ ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైనా కానీ డ్రై స్కిన్ వాళ్ళకైనా కానీ చాలా బాగా యూస్ అవుద్ది అండ్ ఇది సేఫ్ కూడా అండ్ ఫేస్ మొత్తం మంచిగా మసాజ్ చేసుకోవాలి అండ్ స్మెల్ కూడా బ్యాడ్గా ఏం లేదండి చాలా బాగుంది స్మెల్ కూడా అండ్ మొత్తం ఫేస్ మొత్తం ఒక 4 to 5 మినిట్స్ స్క్రబ్ చేశాక ఫేస్ వాష్ చేసేసుకోవాలి అండ్ ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మనం నైట్ క్రీమ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు అండి దానికోసం ఫస్ట్గా మనకు అలోవెరా జెల్ కావాలి అండ్ 3 to 4 డ్రాప్స్ ఆఫ్ విటమిన్ ఈ క్యాప్సూల్ కావాలి అండ్ ఇవి 2 మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్చర్ని మనం ఫింగర్ టిప్స్ పైన తీసుకొని ఐస్ చుట్టూ సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలన్నమాట ఇలా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మన ఐస్ కింద ఉండే పఫీనెస్ మొత్తం మెల్లిమెల్లిగా రెడ్యూస్ అవుతుంది అండ్ దీన్ని రెగ్యులర్గా యూస్ చేయాలి రెగ్యులర్గా యూస్ చేస్తేనే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అన్నమాట అండ్ అలోవెరా జెల్ ఎందుకంటే ఇది మన స్కిన్ని చాలా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అండ్ ఎలాంటి గ్రీజీనెస్ కూడా ఉండదు ఈ అలోవెరా జెల్ వల్ల విటమిన్ ఈ క్యాప్సూల్ నెక్స్ట్ యూజ్ వచ్చేసి దీన్ని మనం టోనర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట దీనికోసం మనకి ఒక 1 విటమిన్ ఈ క్యాప్సూల్ కావాలి అండ్ నెక్స్ట్ రోజ్ వాటర్ కావాలి అండ్ ఇది రోజ్ వాటర్ అనేది మనం హోమ్ మేడ్ రోజ్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే రోజ్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 3 to 4 డ్రాప్స్ ఆఫ్ విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేయాలి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసేసాక మన టోనర్ అనేది రెడీ అయిపోతుంది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టోనర్ని ఒక ప్యాడ్ కాటన్ ప్యాడ్ తీసుకోవాలి ఆ కాటన్ ప్యాడ్ అనేది ఆ టోనర్లో డిప్ చేసి మన ఫేస్ పైన అప్లై చేసుకోవాలి ఇలా టోనర్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంచుతుంది ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మనం లిప్ మాస్క్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట దీనికోసం మనం 1 to 2 డ్రాప్స్ ఆఫ్ విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకొని అది మన లిప్స్ పైన డైరెక్ట్గా అప్లై చేసేసుకోవాలి అండ్ 1 to 2 మినిట్స్ వరకు లిప్స్ని బాగా మసాజ్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మన లిప్స్ అనేది చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటాయి అండ్ అప్లై చేసేసాక ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలి అండ్ ఈ విటమిన్ ఈ క్యాప్సూల్తో పాటు మనం ఏదైనా లిప్ బామ్ కూడా అప్లై చేసుకొని పెట్టేసుకోవచ్చు బట్ నేను మాత్రం డైరెక్ట్గా అప్లై చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం క్లెన్జింగ్ ఆయిల్లా కానీ హెయిర్ కండిషనర్లా కానీ యూజ్ చేయొచ్చు అన్నమాట దీనికోసం మనకి ఫస్ట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేయాలి యాడ్ చేసేసి దాన్ని మన హెయిర్కి బాగా మసాజ్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది సిల్కీ అండ్ స్మూత్గా ఉంటుంది డ్రైనెస్ అనేది ఏమీ ఉండదన్నమాట అండ్ ఇది ఆలివ్ ఆయిల్తో కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట మన హెయిర్కి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి నేను నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై